కైలాసం గారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుని చూసినట్టే ఉంది ఆ దేవదేవుని రూపం తాండవిస్తోంది శివోహం శివోహం నేనే వాడు వాడే నేను శంకర భక్తవ శంకర నన్ను నా కుటుంబాన్ని నా కులాన్ని వర్ధిల్లని నీ కరుణా కటాక్షం కలకాలం మాపై ప్రసరించని चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां नमः पार्वती पते वजन वरकू बतक आरोप चूस सूरी वा वील नीला मनि पशु का మనిషిగా బుట్టి పశువుకన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి న్యాయాలు విచారించడానికి తప్పు చేసిన వాళ్ళను దండించడానికి కోర్టులు ఉన్నాయి ఎవరు చేయి చేసుకోనక్కర్లేదు మా ఊర్ చట్టం ఇంతే తమరో పెద్ద హైకోర్టు క్లీనర్లా మాట్లాడుతున్నారే మీరే హైకోర్టు జడ్జ్ అనుకున్నారా శిక్షించడానికి సూరే ఇక్కడ నేనంటూ ఒకడు ఉన్నాను అవును ఉన్నారు గనుకనే అడుగుతున్నాను రెండు పక్షాలను పిలిపించి న్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కోడలతో కొడతారు ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది ఏ తంత్రం సమ్మతిస్తుంది సరే వదిలే సూరే అయిన దానికి కాందానికి పూసుకొని తిరుగుతున్నావు కాస్త జాగ్రత్తగా మసలుకో అయ్యా మీరు పెద్దవారు నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు మాది మాకు బాగా తెలుసు मगाड़ी वस्ताद गड्डी परक तो कुड़ते आवड़ दूर में पड़ता मरी मन का चूपस्ता तड़ाक बावया कर्रा
తాలేరా ఏదో మేరత్ కొడుకు కదాని కాస్త తమాయిస్తున్నారు లేకపోతే ఏం చేస్తారే మీ కూతుళ్ళు పచ్చడి పచ్చడి మామా నువ్వు కూడా అలాగేట్టావా నేను నీ శిష్యుణ్ణి నన్ను గెలిచేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నారా అవునరా నిజమే నా తర్వాత నువ్వేగా ఈ ఊరికి వస్తాడు ఏంటి బావా గౌరీ నేను పట్నం వెళ్తున్నా నీకు ఏమన్నా కావాలంటే చెప్పు తెచ్చిపెట్టు గౌరీ గౌరీ బావా నీ ఆటలు నా దగ్గర కావు అడిగేదేదో అక్కని అడుగు మధ్య నేనెందుకు ఎందుకంత రక్కుంటా గౌరీ వస్తా మల్లెపూలు తెస్తా चट प्रकार मन अंत मोरटोरा आये वीर तो मन के खाली समय पदा నన్ను గంటమని పెద్ద వానర్ల కూర్చున్నారే దిగరాదిగు ఇది కార్ గంటరా స్కూల్ వాడొక్కడే నా పూలు ఈ కార్ కొన్న నాన్న కొనమని నీకు ఇందులో కూర్చున్న నేను అంతా పూసే అయ్యా చాలా నీ టైం అయిపోయింది కాస్త త్వరగా గంటరా గంటు గంటరా లక్ష్మి పాపం కాళ్ళు పెడతాయేమో వచ్చి బండెక్కమను ఆ డొక్కు కారుకంటే ముందు తీసుకెళ్ళిపోతాను ఇదిగో ఆ పెద్దటి పిల్లమ్మో ఇలాంటి సమయాల్లో గొప్ప మధ్య రాబోలేదు అక్కడ పరిస్థితులు పోయిందా గోహిందంటే మరే మొగండి ఎక్కువ ఎక్కువ చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలి చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా హే
చోడు తోడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా చాలా పెద్ద దయా హృదయమేమో చిన్న దయా పక్కవాడు ఏమైనా పట్టి తావని పట్టణమయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా ఆడపిల్లలు చదివేరయ్యా పెద్ద పదవులు ఎక్కేరయ్యా ఏపురానికి రాణులైనా కాపురానికి పెళ్ళాలేనయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా పెద్ద మనుషుల రాజ్యమయ్యా ప్రేమ అంగడి వస్తువయ్యా తల్లి తప్ప మిగతావన్నీ కాసులిస్తే దొరకునయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా ఓన్లీ ఫూల్స్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ ది వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్ సైలెన్స్ సైలెన్స్ సోదర సోదరి మొండారా మన సహపాఠి కుమారి జలజ నాతో ఏమందంటే నన్ను మూర్ఖుడా అని సంబోధించింది అందుకు మనమేం సమాధానం ఇచ్చామంటే చరిత్రలో మూర్ఖులే మహాకవులు మేధావులు అయ్యారు ఉదాహరణకు మొన్న కాళిదాసు నాతో ఏమన్నాడంటే ఈ ఎల్బోర్డ్ స్టాండ్ కాళిదాసు అట కాళిదాస్ కదే కాళిదాసు అయ్యా గాలిదాసు గారు అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నాట్యం చేసిందట అది చూసి ఒక కోతి గెంతులేసిందట అలాగే తమరు ఆ కాళిదాసు గారి పేరు ఎందుకు చెడగొడతారు పోయిందిరా నీ పరువంత పోయిందిరా నువ్వు కోతివురా నేను కోతి అయితే నువ్వు కుక్కవరా మన పేరు ఎప్పుడు వాలేరా అది నువ్వు చెప్పేది ఏమిటి మా జలజే చెప్పింది నేను ఫూల్ని కోతిని మరి నువ్వు నేను నెవల్ని జామ పండుని సరే ఏం సార్ వదిలించావు ఏం చేయమంటారా నన్ను పట్టుకుని ఉంటే సరే వదలండరా ఏమాత్రం పట్టుకుంటే కొట్ట నీ పేర్లాగే నువ్వు ఎటు తిరిగినా ఒకటే మాదిరిగా ఉంటావు అయ్యా పాపం ఇందాక నువ్వు అన్నట్లు నేను కోతి నువ్వు జాంపండు మన కాంబినేషన్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండాలి త్వరలోనే మీ డాడీ చూసి చూడు చూడు మా డాడీని చూస్తే నీ డాడీ మీ తోడు పడతాడు చేతులు కాలు కడుకురా అప్పుడే ఏం భోజనం అక్క అది కాదురా గుడికి వెళ్ళాను ఈ వేళ ఏదో విశేషమట పూజారి చక్కెర పొంగులు పెట్టాడు నీకిష్టంగా తిందుగా
అక్క నీకు చాలా ఇష్టమైనది ఒకటి ఇచ్చాను. ఏంటది? ఏంటో చెప్పుకో చూద్దాం. ఇదిగో తీసుకో అక్క తీసుకో. వద్దు తమ్ముడు నాకు అక్కర్లేదు. అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట. నేను తిన్నా. ఏమిటక్క ఏమిటది ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు అక్క, వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనుకున్నా అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు, నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బాబను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వు ఇలా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు, నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటాను కాదురా. నాకు ఒక్కటే పెడదామా? ఇంత మంచి తమ్ముడు నాకేం కొరవా? ఇంత మంచి అక్కడగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క పొలానికి ఎరుగుతోళాలి, నేను వెళ్ళొస్తాను. అలా తమ్ముడు, మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు, ఎవరి చేతరా పంపించక్క. మావితో
కోకిలమ్మ పాటలో గున్నమావి తోటలో కోకిలమ్మ పాటలో కోరికలు గుండెలో గుబులు కొనాను వాడు గుబులు కొనాను వాడు కళ్ళమాని అలివేని ఆడే ఆడే కన్ను పాప చెతురాటలాడే ఆడే కన్ను పాప చెతురాటలాడే కన్య మనసు వెనుకాడా కళ్ళు రెండు వేటాడా కన్య మనసు వెనుకాడా నిన్ను చుట్టి నేనాడా చిన్నదన నువ్వాడు కళ్ళవాణి అలివేణి ఆడే ఆడే కన్ను పాప చెతురాటలాడే ఆడే కన్ను పాప చెతురాటలాడే మనసు అల్లాడా పడుచుదనం నీళ్ళాడా బావ మనసు అల్లాడా నువ్వాడా నేనీడా నువ్వాడా నేనీడా నిలిచి చూడను వాడు మమతలు మాటాడా మనసులు వాదాడా మమతలు మాటాడా మనసులు వాదాడా మధ్య మనం పోరాడా మైమరచి నువ్వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కన్ను పాప చెతురాటలాడే ఆడే కన్ను పాప చెతురాటలాడే ఏమిటే శిశింద్రుని ఇద్దరు జోడీగా బయలుదేరారు ఓహో అయితే ఆ జోడు ఈ జోడు ఒకటేనంటావా చేపండు ఇస్తాను పంచ ఏమిటో విశేషం నాన్న ఏమన్నాడు దొడ్లో చిట్టికి మొదటి సాగు దింపారు అదృష్టవంతుడేరా నాయన ఆగా నీడ బట్టను పడి తింటున్నావు బాబు సొమ్మురా ఎందుకలా పళ్ళు పిలుస్తావు ఎందుక కొమ్మ మీద కూర్చుని కాయిస్తున్న కోతిని చూచి ఏం కూర్చావు అందరి పండు కోసం ఒక మగకు వచ్చి అట్టాగే నోరు తెలుసుకు చూస్తుంది అన్నాను అనవసరంగా మాట్లాడకు ఏ అవసరంగా పోట్లాడదామా ఏమిట్రా మీది మీదికి వస్తావు పెద్ద వీరుల్లాగా వీరుడేంటే గారు ఈవిడ కూడా పెద్ద వస్తావే కాకపోతే ఏమిట్రా చెట్టు లేని చోట ఆవదని చెట్టే మహావృక్షం ఆ మాట మీకు సరిపోతుంది ఈ పల్లెటూరులో మీకంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేరే లేరుగా అంత ఏడవకపోతే నువ్వు చదువుకొని సంపాదించకూడదు అప్పుడు మీరు ఏడుస్తారు అయ్యా ఈ మొహం చూసి ఏడవాలి కాదు చూడలేక ఏడుస్తారు అన్నయ్య ఏమిటన్నయ్య నిలబడతావు వాడంత మాట్లాడుతుంటే తెల్లాయ్ వీటి సంగతి ఇప్పుడు కాదు రా చెప్తాను పలాండమ్మ గారు చెన్నయ్య గారు ఏదో ప్లాన్ మీద ఉన్నారు అన్నయ్య అన్నయ్య గంగను చూసి అలా కళ్ళ పొడించి నిలబడ్డానే అదే అది ఏమొచ్చలే నాకు అర్థమైందిలే నిజంగా అర్థమైందా
चलाई मिगता एर्पाटी चूस्ता नागार्ल चला मंच रोज तांबूला इच्छिपुच्छुकोनी तरास्तू अनुकुनि दाने वेरे अनुकोवाला ఎప్పుడు అనుకున్నదేగా వదినా ఇంటికి అసలైన ఎక్కడ బయట అరుగు మీద కూర్చున్నాడు భలేవాడే వెళ్ళి బావ తీసుకురామా అబ్బో అల్లుడు గారు అప్పుడే బెట్టు చూపిస్తున్నారే ఏంటే పరాస్కుని పోను ఏం బావా అరుగు మీద కూర్చున్నావు అలక బెల్లం పెట్టాలా మేళతాళం తీసుకురావాలా असल पिस्ता వీరాంజనేయ స్వామికి ముక్కుంది దాని చేసుకోవాలనే వాడు గోదాలో దిగి కరసం చేయండి ఎవరు గెలిస్తే వాళ్ళకి పిలు ఓ ఇంతే కదా శేషు గారు నీ ప్రథమ శిష్యుడు వాడు ఇక్కడే ఓడించేది నీ ఏర్పాట్లు చేసుకో చెబో ఆ గోదా వ్యవహారాలు అవన్నీ నాకేం తెలియదు నువ్వు చూసుకోవాల్సిందే చిత్త వ్యవస్థ ఏమిటి నాన్న విఆర్ గారిని పంపిస్తే కయ్యం ఏర్పాటు చేసుకొచ్చావు ఏం చేయమంటావమ్మా ఆ మస్తానయ్యకు వీరాంజనేయ స్వామి మొక్కుందట వాడు మొక్కుకున్నాడని మనం మట్టిలో కొట్టుకుంటామా సిగ్గు లేదురా పదేళ్ల పాటు సాము చేశానని చెప్పావు రే నీకు చదువు ఎట్టాగా లేదు కాస్త కండ పుష్టైనా ఉందని చెప్పి రుజువు చేసుకో ఆ వచ్చే ఆడది కాస్త నిన్ను మగాడి కింద దమ్మగడుతుంది లేదా నిన్ను శుద్ధ వెరవం చేసి గాజు దొడుకుతుంది అదేమిటి నాన్న ఏ ఆడదైనా మన డబ్బు చూసే వస్తుంది డబ్బు చూసి వచ్చే ఆడది డబ్బు కరిగించి మరీ వెళ్ళిపోతుంది ఏమైనా సరే ఆ మస్తానయ్య పెట్టిన షరతు నాకు నచ్చింది రే శేషు పిరికి వెళ్ళవాలి ఇంట్లో కూర్చోక ఇవ్వాలి కాస్త తయారుదిండ్రా అవును మరి గొప్పేంటి సంబంధం ఎలా కాదంట ఈ కాలంలో మనసుతో పనే ఉందిలే మామయ్య అలా అర్థమ్మా నా మనస్సే నీకు అర్థం కాదు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళతో పేచీలు పెట్టుకుంటే మనకే ప్రమాదం అందుకే ఈ మడత పేచీ పెట్టా నీ పిచ్చి కాకుంటే మన సోరైన కొట్టే మనగడేడమ్మా అవును మామయ్య అక్కయ్య భయపడకు వాడిని ఓడించడం కాదు ఏకీలు కాకీలు ఓడదీసి చూపిస్తా ఏమోనయ్య జయాపజయాలు దైవాధీన సరే మీ ఇష్టం కానివ్వండి ఎంత అందమైన ఇంటి మా ఫేస్ అందరికి తగినట్టుగానే ఉంది అద్భుతమైన రోజు
గుడ్ గుడ్ ఏయ్ ఎవరు నువ్వు నువ్వెవరు నేను పిచ్చాడులే బా పిచ్చివాడు ఒక పిచ్చివాడు తాను పిచ్చివాడని చెప్పుకోవడం ఇదే మొదటిసారి అయితే ఇక్కడ ఉన్నావే ఉండాల్సిన చోటలోనే ఉన్నాను ఉండవలసిన చోట పంపదీసి పిచ్చి ఆసుపత్రికి వచ్చారా సరే గెలజన్ అంటారే ఆ అమ్మా ఇల్లు ఇదేనా ఇదే ఇదే ఏమిటి నా ప్రేయసి ఈ పిచ్చి ఆసుపత్రిలో ఉందా ఈ పిచ్చి వాడిని ఇలా వదిలేసి నన్ను అంటావే ముందు వీడి కాళ్ళు చేతులు కట్టి పడే ఎవరికి రా పిచ్చి నీకే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఎవరమ్మా ఈ వానరావు తారం ఏంటంటే వాడుతున్నాడు నీ కాబోయే భావం ఏంటి అల్లుడి అయితే జలజ మన ప్రేమను గురించి బహిరంగ ప్రకటన చేయలేదా అందువలనే నాకున్న ఐదు ప్రాణాల్లో మూడున్నర ప్రాణం ఇప్పుడే తీశాడు ఏమిటి జలజ ఇది ఏమిటి వీడి గోళ అన్నయ్య నువ్వు కాస్త హ్యాపీగా కూర్చో అమ్మయ్య అయ్యా అయ్యా అమ్మ ఈ రోజు మీకు బాగాలేదు మీరు వచ్చిన వేళ బాగాలేదు దయచేసి మీరు వెళ్తారా అయితే రేపు సాయంకాలం ఎర్లీ ఈవినింగ్ మన్మంద పార్క్ లో కలుసుకుందాం జలజ నువ్వు కాలేజీలో నేర్చుకుంటున్నది ఈ ప్రేమ పాఠాలా అన్నయ్య కాలేజీ అంటే నీకు అసలు ఏమీ తెలియదు వాడు నా క్లాస్మేట్ ఓళ్ళంత డబ్బుంది కానీ వేపకాయంత వెర్రుంది లేకపోతే ఇలా అవుతాడా పోయి పోయి వాణ్ణి తన్నావే నువ్వు ఏం తంతే మళ్ళీ నీ దగ్గర నోరెత్తడుచు ఎవరికి నీకు నీకు నాకు పెళ్లి అయ్యో అది కాదు బావా నా మూలంగా నీకు పెళ్లి నీ మూలంగా నాకు పెళ్లి నా మూలంగా నీకు పెళ్లి నువ్వు తలుచుకుంటా అదేమంత కష్టమైంది కాదు బావా తలుచుకుంటా నువ్వు తలుచుకుంటావా బావా నాకు చాలా ఆయాసంగా ఉంది నేను నడవలేను అదేంటి బావా మన ఇల్లు దగ్గరే పొలం నన్ను మై బావా మొయ్యాలా తప్పుతుందా కొని పాలకి తెప్పించు సరే బావా తప్పుతుందా అవసరం ప్రస్తుతాన్ని మోస్తాను తర్వాత తెప్పిస్తాను వెదుళ్ళ పల్లకి డూ యాజ్ యు లైక్ కడుపులో మెత్తు పెడితే నా బుర్ర కర్ర ఎదుగుతాడు రాడు రొద్దులే పమ్మనం
అదే పర అలే పంచేశ్వరరావు సూరి అతను కొట్టే అనుకో వీడంతరా లేకపోతే అప్పుడే ఏమైందయ్యా ముందుంది ముసళ్ళ పండగ చూడండి నీ భర్త నిన్ను గెలుచుకున్నాడు వలచిన వాడైనా గెలిచిన వాడైనా భర్త భక్తేనమ్మా ఆయనకు అనుకూలవతివై భర్త వారింట మెప్పుకుంది మన వంశ గౌరవం నిలబెట్టుతుంది తప్పమ్మ ఇంటికి వచ్చిన ఆడబడుచు నట్టింత కన్నీరు పెట్టకూడదు నువ్వు మాత్రమే తక్కువ పంపేది పక్కింటికైనా ఈ అంపకాల కన్నీళ్లు తప్పలేవయ్యా ఆ బాధ సహజమేనండి ఏడవకక్క నువ్విప్పుడు ఏడుస్తుంటే రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది నువ్వెందుకు ఏడుస్తావు ఆ మొగుడు నేర్పిస్తావు గాని మనిద్దరం అంతేలే వస్తాం బాబు గారు అలాగే వెళ్ళొస్తాను మంచిది వెళ్ళొస్తానక్క మంత్రి గారు ఉపాయాసం బాగా ఉన్నట్టుంది కాసేపు వెళ్ళి బాబోడి పాపం చాలా అలసిపోయారు అసలు పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకు శ్రమ బావా కాస్త విసురబాయ్ విసరాలా ఒక్క విసురు విసిరానంటే వెళ్ళి మీ ఊళ్ళో పడతావు చాలు బావా నీవేళ కొడాలు నువ్వును ఏ విసిరితే తప్ప రేపు పెళ్ళి అయితే నువ్వు జలజ నాకు విసరు ఎవరికి బాబు పెళ్ళి నాకు జలజకు జలజ విషయం ఏమో కానీ ఇట్టే వాడావంటే నిజంగానే చేసి పంపుతాను పెళ్ళి బావా ఏమిటి టోనేదో మారిపోయింది మనం చేసుకున్న ఒప్పందం మర్చిపోయావా మర్యాదగా జలజకు నాకు పెళ్లి చేసే లేదా లేదా నా కోపం వస్తుంది కోపం వస్తే గుర్తుకు వీడికి పెళ్లి కావాలటమ్మా చేస్తున్నాను ఇదేం పెళ్ళన్నయ్యా రాజా భజంత్రి వినపడిందే ఇంతసేపు వినిపించలే అయితే విను అన్యాయం అక్రమం జలజ నువ్వు మాట తప్పుతున్నావు నీ మాట నమ్మి చైరాని పని చేశాను ఒక అమాయకుని ఓడిపోయేటట్లు చేశాను నేనే లేకుంటే మీ అన్నయ్య పెళ్లి జరిగేదా ఆ కృతజ్ఞతన్న ఉందా నీకు అయ్యా పాప చలై నువ్వు లోపలికి వెళ్ళమ్మా వీడికి జవాబు నేను చెప్తాను పడ్డ శ్రమకు మా కృతజ్ఞతగా ఇదిగో ₹5 తీసుకొని వెళ్ళు కూలి కూలిదాడు నా మొహాన భరిస్తావు కావాలంటే నన్నడు ఎన్ని వేలు కావాలన్నా అన్ని వేలు ఇస్తాను బావ నేను అడిగేది ఒక్కటి మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయి బావ కాకి ముక్కుకు దొంద పండ అనవసరంగా ఇన్సల్ట్ చేయకు మీ చెల్లాయి కోసం మీ చెల్లాయి చదివే కాలేజీ వదిలి వెళ్ళాక ఎన్ని పరీక్షలు కావాలని ఫెయిల్ అవుతున్నానో తెలుసునా రాయ్ ఈ విషయంలో కూడా నువ్వు ఫెయిలేరా బ్రదర్ బ్రదర్
నన్ను క్షమించు బ్రదర్. ఏమిటయ్యా ఏమిటి వనేది ఎవరు నువ్వు? బ్రదర్ నేను జ్ఞాపకం రాలేదా? నేను ఆ రోజు పోటీలో నీకు సోడా ఇచ్చాను సోడా. అదే బ్రదర్, అదే నేను చేసిన ద్రోహం, మహాపాపం. ఆ సోడాతో ఒక మహావీరుణ్ణి, ఒక మంచివాణ్ణి అన్యాయంగా ఓడించేశాను, అవమానం పాలు చేశాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు బ్రదర్. నువ్వు ఓడిపోయావని ఊరంతా కన్నీరు పెడుతుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమిటయ్యా నువ్వు అనేది? నువ్వు చేసింది ఏమిటి? నువ్వేమో అనుకోవద్దు బ్రదర్, ఆ సోడాలో మత్తు మంది కల్పించాను. ఆ మాట నేను ఉంది అన్నాను కదా బ్రదర్. అది అనేశాను కదా బ్రదర్. నీకేం అపకారం చేశాను? నేనేం చేసి మాపం తప్పే అప్పటికే నా పాపం తీరదు. ఎందుకు చేశాను? నేను చేయలేదు బ్రదర్, నాకే చేయించారు. ఎవరు ఎవరి కుట్రమని బ్రదర్? నిన్ను ఎలాగైనా సరే ఓడిస్తే మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ జలజ నాకు ఆశ చూపించింది. మోసపోయాను, ఈ కుట్ర చేశాను. బ్రదర్ నువ్వేం చేసినా సరే ఐ ఆమ్ రెడీ. జలజను పేరు పెట్టి పిలిచేదాకా వచ్చిందా వ్యవహారం? అంతటితో ఆగినందుకు సంతోషించు. లేకపోతే ఏం చేస్తావు? చంపుతావా? ఆడదాన్ని చంపేటంత నీచుండి కాదు. నువ్వు చేసిన పాపమే నేను చిత్రం వచ్చేసి చంపుతుంది. అప్పుడు నీ డబ్బు, నీ అందు, నీ చదువు ఏది నిన్ను కాపాడలే. ఓహో, అలాంటి ఆపద వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాలే, కాపాడితే. నువ్వు వేళాకోవడానికన్నా నిన్ను నేనే కాపాడాలి. అవును మరి, మహావీరుడు కదూ, మొన్న పోటీలో బ్రహ్మాండంగా ఓడిపోయిన వీరుడివి. చేసిన పాపానికి సిగ్గుపడకుండా ఇంకా నవ్వుతున్నావా? నేను ఓడిపోయానా? ఏది నా ముఖం చూసి చెప్పు, నేను ఓడిపోయానా? నువ్వు ఓడిపోలేదు, మా అన్నయ్య గెలిచాడు. గెలిచాడు, కుట్రలు కుతంత్రాలతో గెలిచాడు, అంతేనా? కాదు, బుద్ధిబలంతో గెలిచాడు. జరిగిన పోటీ బుద్ధిబలానికి కాదు, దేహబలానికి. నీకు దేహబలం ఉంది, నాకు బుద్ధిబలం ఉంది. ఉంది, పోటీలో న్యాయంగా జయించలేక మత్తు మంది పెడతా. నువ్వు ఆడదానికి సాటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేశావు? గంగకి ఎందుకు అపకారం చేశావు? కాదు, ఉపకారమే చేశాను. నా మూలంగానే అది గొప్పింటి కొడలైంది. గంగను నేను ప్రేమించాను. కానీ మన్నయ్య దాన్ని ప్రేమించాడు. అందుకని ఇంత మోసం చేస్తా? ఇందులో మోసం ఉంది? మన్నయ్య కోరిన పిల్లని అతను ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత అనుకున్నాను. నేను అలా అనుకోలేదు. ఇందులో నీ స్వార్థం ఉంది. గంగను మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు నన్ను చేసుకోవాలని చూస్తున్నావు. ఏం తిరివి ఏం తిరివి, ఎంత బాగా అల్లావు కదరే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా? కాబట్టి ఎంచేతనంటే ఈ భూప్రపంచంలో నీ అంత అందగాడు, నీ అంత వీరుడు, నీ అంత మగవాడు ఎవ్వడూ లేడని. ఏ ఎగతాడిగా ఉందా? తాడి లేదా ఎగతాడేంటి? అయితే తాడి కట్టబట్టావా? ఓ గొడ్డుని కోలుకునే బండవి, గడ్డి కోసుకునే ఓ గుడ్డని పంపుతాను. ఓ పరుపు తీసి కట్టే. ఏ ఇలాంటి చదువుకున్న గొడ్డు కట్టకూడదా? కట్టే ముఖమేది. నువ్వు ఇప్పుడు వెళ్ళకోవడానికన్నా చివరకు నేనే నీకు దిక్కుంటా, నిన్ను నేనే పెళ్లి చేసుకుంటా. ఏ శపథం చేస్తున్నావా? కాదు, సాధించి తీరుతాను. చూద్దాం లే. చూస్తావుగా. శాస్త్రి గారు, మా జలజ పెళ్లి ఈ సంవత్సరం అవుతుందో కాదో చూడండి. ముందు ఆ విషయం చూడండి శాస్త్రి గారు. అదేనండి గురుడు శుక్రుడు. వచ్చే మాఘ మాసం లోపుగా అమ్మాయి గారి పెళ్లి అయిన తీరుతుంది. ఇంకే జలజ బిఏ అని బోర్డు కట్టింది. రే చదువు సందేలేని వాడి మధ్యలో నీదేవితో అది నా వంశరత్నం. ఇదిగో శాస్త్రులు గారి కష్టాలతో నూలక మంచం అంత బోర్డు వాకిట్లో కట్టిస్తాను. శాస్త్రులు బోర్డు మోతుంది. నానా స్టాప్, ఫుల్ స్టాప్, కాస్త ఓపిక పట్టండి. ఈ డిగ్రీకి తోడు ఏ బిఏలను, ఏ ఇంజనీర్ను, ఏ డాక్టర్ను ఇంకో డిగ్రీ కూడా రానివ్వండి. ఆహా, సచ్చిందాకా చదువుతూ పోతావా? ఇన్నేళ్ళు చదివా, ఇంకెందుకమ్మా? ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తామా, ఊళ్ళో వెళ్తామా? ఓహో వదినే, అచ్చం ఆడదానివి. కాస్త ఒంటింట్లోకి వెళ్ళు, నీ సలహాలు సంప్రదింపులు అక్కడ వింటాను. అది కాదమ్మా, ఇప్పటికే ఈ చదువు ఎక్కువని లోకం నన్ను నానా మాటలు అంటుంటే నువ్వు ఇంకా చదవడం ఎందుకమ్మా? ఉన్న ఆస్తి అంతా ఊడ్చిపెట్టేందుకు. అన్నగారు, ఉన్న ఆస్తికంతా మీరు ఒక్కరే హక్కుదారులనుకుంటున్నారా? ఒక తండ్రి బిడ్డల్లో మగవాడికి ఎంత హక్కుందో ఆడదానికి అంతే హక్కుంది. నాన్న ఖచ్చితంగా చెప్పేస్తున్నా, నేను మెడ్రాస్ వెళ్లాల్సిందే, పై చదువులు చదవాల్సిందే. అంతగా అయితే ఇంతవరకు నా చదువు కోసమైన ఖర్చు ఇక మీదట కాబోయేది. నా మాటలో రాసేయండి. అది సరేనమ్మా,
నాన్నగారు హరిమనేలోగా నీకు కూడా పెళ్ళై నీ కడుపును కాయ కాచి మనవణ్ణి ఎత్తారని కదూ ఈ తాపత్రయమంట. ఆస్తులు గారు ఇంతవరకు జరిపించిన ఏర్పాట్లన్నీ నన్ను గుటుక్కుమనిపించడానిక అమ్మా. కానీ నేను చచ్చేది నువ్వు ముసలిదాని వేయది ఏమైనా సరే నీ చదువు సాగించు. వెరీ గుడ్ డాడీ. థాంక్ యూ. నీకేమైనా పిచ్చా రే తిండిపోతు గణపతి నువ్వు నోరు పోయరా. నువ్వు నీ పెళ్ళం కడుపు నిండా తిని గంట నిండా నిద్రపోండి పోండి. సరే ఇదిగో మీరు అరవకండి లోపల ధర్మకర్త గారు పెసల్ పూజ చేయించుకుంటున్నారు. అది అయిందాకా మీరు అడుగు లోపల పెట్టడానికి లేదు. ఎప్పుడు అనగా వచ్చాం ఎంతసేపని ఇలా కాసుకుని ఉండమంటావయ్యా. ఉండకపోతే ఇల్లుకు పోండి. ఆ ఏం సూరిబాబు ఇట్ట వచ్చారు లోపలికి వెళ్తారా? అదే వెళ్ళటానికే వచ్చాను. సరే మన వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారే దేవాలయంలో ఖాళీ లేదేమిటి? ఖాళీలే కాదండి మా ముఖాలకి దేవుని చుట్టాలు రాతలేదు. అదేమిటి ఎలా అంటున్నారు? లోపల ధర్మకర్త గారు వారు తాలూకు పెద్ద మనుషులు ఉన్నారండి. ఓహో వారి తాలూకు ఉంటే ఆ గొప్పవారుండగా మేం పోకూడదట. ఇలా మంద వేసి చంపుతున్నారు. అదేమిటి అన్యాయం? దేవుడి దృష్టిలో గొప్ప లేదు తక్కువ లేదు అందరూ ఒకటేనండి. పదండి వెళ్దాం పదండి. దోసుకొస్తారు మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఏమిటి బుద్ధి? అవును దేవదర్శనంకి వచ్చే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళని అడ్డగించే వాడివి నీకుంది. ఏమిటి బుద్ధి? ఓహో నువ్వా పెద్దవాళ్ళం లోపల పూజ జరిపిస్తున్నావు ఇట్లా ఈ అలగా జనాన్ని లోపలికి తోలుకు రావచ్చా? దేవుడికి కలిగిన జనం అలగా జనం అన్న తేడా లేదు. తేడా లేదు అయితే తెలుపు నలుపు పొడుగు పొట్టి లావు సన్నం ఇదంతా ఏమిటంటావా? ఏమిటంటానా? అవి ప్రకృతి న్యాయాలు. ఆస్తులు అంతస్తులు ఎక్కువలు తక్కువలు ఇవి లోకంలో మీరు సృష్టించిన అన్యాయాలు. మీ పాపాలని దేవుడి పేరుతో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది నీ ఇల్లు కాదు దేవాలయం. దేవాలయం నీ బాబుగారిది అనుకున్నావా? లేదు నీ బాబు గారిది కూడా కాదని చెప్తున్నాను. ఏం కుశావు ముక్కలు ముక్కలు నడుపుతాను. జాగ్రత్తగా నువ్వు మాట్లాడ నువ్వు ఉండక న్యాయం మాట్లాడటం కూడా తప్ప. న్యాయాలు మాట్లాడడానికి నువ్వు ఎవరున్నా బాబు గారు వాడేదో కుర్రాడు తెలియకన్నాడు. పెద్దవాళ్ళు మీరు కోపగించుకుంటే ఎలా? బాబు నీకు తెలియదు రా బాబు. నువ్వు ఉండక. అయ్యో రా బాబు. తెలియదు రా బాబు. భగమ్మా ఇది మొదటి తప్పుకు నేను క్షమిస్తున్నా. నీ తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. భగవాన్ చూశావుగా ఏమిటి దారుణం ఈ అల్పులా నీకు పూజ సల్పువారు. Thank you.
నీకేమి తెలియదు గాని ఈ మంటలు మంటిస్తూ ఇక్కడెందుకు రా, సత్రానికి పోదా రా బాబా. రాకేం చేయనండి, ఉన్న కుంప కాస్త కాలి బూడిదైపోయింది. చూసివా, కుంప కాలిపోయిందా, బూడిదైపోయిందా? పాపం, ఒంటరిగా వచ్చావే, తమ్ముడు తీసుకురాలా? లేదండి. కర్మ, ఈ కష్టాలన్నీ ఆ తమ్ముడు మూలంగానే. అయినా మీరు ఊరికి పెద్దలు, ధర్మకర్తలు, మీరే ఇలా చేస్తారా? ఎవరు? నేనా? నాకేం తెలుసు, నీ కుంప కాల పెడితే నేనా రాజ్యుణ్ణి? అయితే నీకు తెలియకుండానే జరిగిందంటారా? ఎందుకు తెలియదు, నీ తమ్ముడు ఉన్నాడే వీరుడు. ఆనాడు 10 మందిలో కైలాసనాథుడు ఎదుట నన్ను అవమానపరిచాడు. భక్తుడిని అవమానిస్తే భగవంతుడు ఊరుకుంటాడు, మూడో కన్ను తెరిచాడు, నీ కొంప భగ్గుమంది. అసలు నీ తమ్ముడినే భస్మం చేసి ఉండాల్సింది. మీరు చేసిన పాపాన్ని భగవంతుడిని ఎత్తికి చుడుతున్నారు. భగవంతుడు పేదవాళ్ళ కన్నీళ్ళలో కాపరం ఉంటారు, కానీ మీలాంటి పాపాత్మలు చెప్పు చేతల్లో కాదు. ఏమిటి వాడు? ఆ పొగరబోతు అక్కడేగా నువ్వు? వాడే పొగరబోతైతే మీ ఇల్లే తగబెట్టుండేవాడు. నాగమ్మా, నాగు పావులా బుసలు కొడుతున్నావు, మర్యాదగా పోయి కన్నించి. కానీ నా
पेदवा आड़वा दूसरे सलो घोर कल పాపిష్టి గ్రామంలో ఉండొద్దు ఎక్కడికైనా వెళ్ళు నూరేళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు ఇదే నా ఆఖరి కోరిక అదే నాకు మనశ్శాంతి నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నాయందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం పాపిష్టి గ్రామంలో ఉండొద్దు ఎక్కడికైనా వెళ్ళు నూరేళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు ఇదే నా ఆఖరి కోరిక అదే నాకు మనశ్శాంతి నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నాయందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం చచ్చిపోయిందండి వాడి మనిషి నాశనం అయిపోతుందండి నేను చెప్తున్నాను ఆ అమ్మ నిప్పు లాంటిదండి నాగమ్మ పగబట్టిందంటే నాగుపం కదండి సచ్చిన దెయ్యమై ప్రేక్క తింటుంది ఆ రగతం తాగుతుంది నేను చెప్తున్నాను గొంతు పట్టుకున్న మనుషులు అయ్యా
ఫెయిలైన వాడు తండ్రి కాలేజీలో అవే ఎక్కువగా ఉన్నాయి. వాడు తండ్రి కాలేజీలో నువ్వు ఎక్కడిపోతావు బ్రదర్? నా రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది, కార్డు ముక్క రాసుకుంటారు, టీఎం రెడీగా వస్తుంది. అబ్బాబే నేను ఒక్కడికి భారంగా ఉంటా, నాకు ఇష్టం లేదు. అయ్యో నన్ను పరాయి వాడికి చేయదు బ్రదర్. వస్తా నిన్ను మోసం చేశాను, నేను ట్యాంక్ ఫోన్ ని ఇడియట్ రాసుకుంది బ్రదర్. మీరు రుణం ఎలాగైనా తీసుకోవాలి బ్రదర్. బ్రదర్ బ్రదర్ నా మాట తెలుసు బ్రదర్, ఇది టౌను, ఇలాంటి జుట్టు ఉండకూడదు. ఇప్పుడు నాలాగే చక్క క్రూ కట్టు ఉండాలి, నీకు కట్ చేయిస్తా బ్రదర్. బ్రదర్ కట్టి బ్రదర్. చూడు బుద్ధిగా క్రాఫ్ట్ చేయించుకుంటే నాకంటే అందంగా ఉంటావు. గురండియా నౌ లెట్ us బిగిన్ ది లెసన్. వాట్ ఇస్ దిస్? యే కరెక్ట్. నౌ బాయ్ వాట్ ఇస్ దిస్? It is tea. Sit upon the bench. It is not tea. It is tea. It is tea. Now, what is this? It is yes. 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 New Japan. నేను చెప్పేది హలో హలో హలో, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. Mention not Mr. Suresh. Suresh? Yes. Suri cancel. Ee roju nunchi you are Mr. Suresh. Mr. Suresh. Yes. మనమే ఫస్ట్ మనం కుట్టేశాం. ఈ వారం అంతా మనం ఖాళీగా జాలీగా తిరగాలి. ఎలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తావో చెప్పి. ఇక్కడ ఉండే జాలి చాలు, మనం బయటకు వెళ్ళామంటే పాపం అందరూ మనిషి చూసి జాలి పడాల్సి వస్తుంది. అదేమిటి సెలవులు ఇచ్చింది మనం ఇంట్లో కూర్చోడానికే? పరీక్షల ముందు సెలవులు ఇచ్చేది ఇంట్లో కూర్చోడానికి, బుద్ధిగా చదువుకోవడానికే మంగమ్మ. అది కాదే జలగమ్మ, చదివి చదివి బుర్ర చట్టుదేలు ఉంటుంది. కాస్త అలా అలా తిరిగి గాలి పోసుకొని పరీక్షలకు ఫ్రెష్ గా రండి అని. నా బుర్ర ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది, నాకేం ప్రోగ్రాం లెక్కల. నానా అదేం కుదరదు, నువ్వు మా నాయకురాలి, మా ఇష్టం నువ్వు అమలు జరపాల్సిందే అంతే. కాదన్నావా సత్య పరిశ్రమ, ఇక్కడ బయట ఎంత సమయం చేస్తాం, రండి అంతా రండి. నేనేం ఫ్యాక్టరీకి వెళ్ళినా నా ముందు సమ్మె చేయడానికి. సరే
గుడ్ న్యూస్ ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడే అంటే జస్ట్ నౌ సంగీత నాట్యం ప్రారంభం కాబోతున్నది. పాఠాపాడువారు ఎవరంటే మన క్లబ్ నూతన సభ్యుడు సురేష్, మిస్టర్ సురేష్. పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల, ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. పలపుల వెన్నెల జత కలిపి వెన్నెల, పలపుల వెన్నెల జత కలిపి వెన్నెల, కలలి వెన్నెల కలలి వెన్నెల. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. లైలా నవ్వుల చల్లదనం, మజ్ను మమతల వెచ్చదనం, లైలా నవ్వుల చల్లదనం, మజ్ను మమతల వెచ్చదనం, తారకోకిలో దుడుకుతనం, కలబోసిన కొమ్మని వెన్నెల. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. ఒంటరి వాళ్ళు ఓపనిది, దంతకు తాళి చాలనిది, తెలికన్నులలో వెలిగేది, తెలిపి పనులు చేయించేది. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. నన్ను కాస్త కాస్త ప్రాణాలు చేస్తున్నాం, వద్దు నన్ను క్షమించు. నిన్న క్షమించమా, ఇదంతా కలేనా? అమ్మా
हेलो अबद्धमा मन प्रेम अंत घाट प्रेम चूँ असल आड़वाई सारी आड़वा सुपनता प्रपंच ईर्ष्यंत ओरवे तन आईन चाट नीचे विन కంతలోనించి చూడు అబ్బా ఆ నిద్ర గుణాలే అదేవండి ఉన్నట్టుండి ఆడవాళ్ళ మీద ఇచ్చారు ధ్వజం మరి ఇంకోళ్ళ మీద ఎత్తమంటారు చూడండి తాటన సీతకొక చిలకలు ఆరు థాంక్యూ ఉన్న గ్రంథమంతా ఒక్క ముక్కలు చెప్తేలారా బిట్ బై బిట్ ఏ ముక్క కా ముక్క విడదీసి మూడు రోజులు చెప్పన అన్న వింటాను ఏది చెప్పు మన ప్రేమ అంచులు దాటి హద్దులు దాటి అలా 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 వెళ్ళిపోయింది కోట్లో బాగా వేసావన్నమాట నేనే పడ్డానరా వాహ్వా వాహ్వా బ్రదర్ జలజేవంది బ్రదర్ ఐ లవ్ యు అని నోటితోనే చెప్పిందా నోటితో చెప్తే అబద్ధం కావచ్చు అందుకని కళ్ళతోటే చెప్పేసింది గుడ్ వెరీ గుడ్ నువ్వు కళ్ళతోనే చెప్పేశావా చెప్పరా ఏమని మాట్లాడావు నాన్న నంబర్ వన్ ఆమె అందం అది నువ్వు చెప్పేది ఏమిటాయి అందరి కనిపించేది అవును అనిపించేది నంబర్ 2 ఆమె తెలివితేటలు అది నాకు తెలుసు కాలేజీలో 10 ఏళ్ల పాటు ఆవిడ ఫస్ట్ ఐ యామ్ లాస్ట్ నెక్స్ట్ నంబర్ 3 yes ఆమె గుణగణాలు బాబాయ్ తాను పట్టన కుంజటికి మూడే కాళ్ళు ఒరే గురు ఈ విషయంలో నాకంటే నీకి అనుభవం ఎక్కువగా ఉన్నట్టుందే కానీ అదృష్టం లేదు నో లక్ సరే నా అనుభవాలు చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకు వస్తా బ్రదర్ బ్రదర్ చెప్పు బ్రదర్ నీ అనుభవాలు వింటూ నా జ్ఞాపకాన్ని ఎవరు వేసుకుంటూ బ్రతుకుతాను బ్రదర్ ఒరే గురు చదువులేని వాడిని ఎలాగో చదువులేదు చదువుకునే వాడిని నిన్ను చెడగొట్టడం ఎందుకురా ఇంత ఇదిలో పడ్డాక ఇంకా చదువు ఎక్కడ సాగుతుందిరా తండ్రి కొండ బంగారు కొండ లేదు బండ లేదు గురు పోయి చదువుకో చదువుకోమంటే రాష్ట్రం ఏమిట్రా సురేష్ గారికి కాబోయే మామ కైలాసనాథం గారికి ఏం జరిగినా మన మంచి కోసమే అన్నారు కైలాసనాథుల వారి దివ్య సముఖమునకు మీ అమ్మాయి చీ సౌ జలజ చాలా చాలా మంచి అమ్మాయి ఆ సంగతి నాకు తెలీదు చాలా చాలా అందంగా చదువుకుంటూ ఉన్నది విన్నారా నిన్ను గన్నా ఎందుకు రోడ్డు మీద దొల్లించడానిక ముందు ఉత్తరాన్ని చివరంట దొల్లించండి మంచితనం మంచి చదువుతో పాటు అందంగా ఉండి ఆ అందంతో అందరిని ఆకర్షిస్తూ ఉంది
ఎవర్ని గురించా మీ కన్న కూతురు ఈ అన్న చెల్లెలు గురించి అది కాదురా మొద్దు వయసు వచ్చిన పిల్ల గనక అందరికి ఆకర్షవంతంగా ఉందని లేవాయ్ అందంతో అందరిని ఆకర్షిస్తూ ఉంది ఫ్యాష్ ఫ్యాష్ అందరిలో కొందరిని అంటే ఒకడిని అమాంతం ప్రేమించి మనసిచ్చి వాడి మనసు పుచ్చుకుంది శివశివ పరమశివ అఘోరించండి ఈ చదువు గిరు వద్దని ముందే చెప్పాను వింటేనా ఏం చేయమంటావరా మన వంశంలో మా తాత సుంట మా నాన్న సుంట మీ నాన్న సుంట నువ్వు సుంటవి పోనీ అదైనా బాగుపడుతుందని పంపిస్తే ఇంకే ఇప్పుడు బాగు చేసుకోండి మామయ్య ఇంటికి వచ్చేయమని ఉత్తరం రాయండి నా చేతులతోనా శివశివ ఆ పని చేయలేదు అమ్మా నీ నోటితో చెప్పినట్టుగా నీ చేతులతో రాసి పడే మీకు రాసంటే ఇష్టమా నిండు చంద్రుడు పండు వెన్నెల ఆ వెన్నెల్లో మెరిసే ఈ అందం ఇక్కడెక్కడ ఆ చంద్రుడు లేడే ఏమిటలా చూస్తారు ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి తేడా ఏమిటా అని చూస్తున్నా ఏం కనిపించింది ఆ చంద్రుల్లో నలుపు ఈ చంద్రుల్లో వలపు అలాగా మరి నేను ఒకటి అడుగుతాను చెప్తారా అడుగు మీకేది ఇష్టం నాకంటే నీ నడక నడవనా నడు అలా ఊరిని వేస్తే ఏం బాగుంటుంది మరి ఎలా నడవాలి ఎలాగంటే ఆ ఉండు ఇది నెత్తిని పెట్టుకుని నడిస్తే ఆ ఒంట్లో ఉన్న వంపులు సొంపులు అన్ని బాగా కనిపిస్తాయి మీరేం పశువులు కాపరా నువ్వు పల్టరీ దానం అయితే నేను పశువులు కాపర్ని మీరెందుకు ఏడుస్తారు నువ్వు ఏడుస్తున్నావని నన్ను ఎందుకు ఏడిపించారు నేను ఏడవాలని అయితే మన ఇద్దరం ఏడవలసిందేనా ఏ ప్రేమకు కన్నీరే రుజువు అందుకని ఏమో నాకేం తెలుసు సరే గాని ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏమిటది మా నాన్న త్వరగా రమ్మని ఉత్తరం రాశాడు అవునవును తెలివైన వాడు వస్తాడని నాకు తెలుసు మీకులా తెలుసు అభి ఏం లేదు ప్రేమ ఎంత రహస్యంగా ఉంచినా ఇట్టే బయటపడుతుంది అది అయితే మా నాన్నకి తెలిసి ఉంటుంది ఏ భయమా అదేగా నేననేది నాకేం భయం దట్స్ ఇట్ వెరీ గుడ్ వస్తాను ముందు చూపండాలి జాగ్రత్త మీరు కాస్త ముందు చూసుకొని నడవాలి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళొచ్చా నేను చెప్పనా స్వర్గానికి బెత్తడు కదా మాట్లాడుకున్నారా నువ్వేం మాట్లాడో చెప్పు అదే మాట దానికి ఏం తెలుసు ఆయన మాటలు అయితే తీయగా పాటలాగా గుర్తుంటాయి ఆయన ఏమున్నారో చెప్పు ఊరుకోండి పాపం అదంతా రహస్యం ఆడపిల్లంతా ఎరిగిన రహస్యమే లేవే ఒక మొన్నగాడు అతడు మగ సిరి కలవాడు కొడుకు ఉడుకు కలవాడు గొరవలే మనసు దోచాడు
జలజ మనల్ని ఇంటి పిలిపించిందిరా ఉత్తరం వచ్చిందిరా చాలా అర్జెంట్ గా రమ్మని కూడా వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఆలస్యం అమృతం విషయం కదా ఆలోచించరా గురు ఆలోచించు ముద్దు వచ్చినప్పుడు తంకెక్కాలి కమాన్ Thank you.
ఎమ్మ రాలేదు కానీ పడుకో నాన్న, అదేదో పేడ కల. నన్ను కలేరా? ఇవాళ మాత్రం నిజం, నేను మనిషిని కూడా చూశాను రా. నల్లగా చూడరా, ఎత్తుకు. ఎక్కడ నాన్న? ఎవరు లేండి, ఇక్కడే చూస్తావు రా. పోయి ఇల్లు అంతా ఎత్తుకు పో. రండి, ఉపదేశం మంత్రం లేదు కదా. భూతాలేమిటి, పీక్ బిస్కెట్లు ఏమిటి, దీనికి ఏదో గ్రహశాంతి చేయించాలి. ఇప్పుడేం శాంతులండి, అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళైతే లేవండి అన్న. ఏమో శాస్త్రులు గారు, నాకేదో భయం వేస్తుంది. నేను అట్టే కాలం బతకను. అదే కదండి నేను చెప్పేది. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను బతకనన్నా? అది కాదయ్యా, అమ్మాయి పెళ్లి త్వరగా అయిపోతే. నేను చెప్పేది అదే అండి. ఏమండి, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదే? అలాగని నువ్వు వంట చేయలేదయ్యే. ఆ ఏర్పాటన్నీ ప్రొద్దునే అయ్యాయి. అయ్యగారు పెళ్ళారు వచ్చేసారు. రాష్ట్రంలో పంప తీసి ఎదురు వచ్చావు, ఆ పక్కన నిలబడు. రాబరా, రండి రండి. గుడ్ మార్నింగ్. ఆహా, ఏమి తేజస్సు, ఏమి వచ్చేసు. పెళ్లి కొడుకు ఈయన కాదండి. కాదు, ఈయనది ఈయన కాదు. మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రయాణం బాగా సాగిందన్నమాట. కారులోనే వచ్చారా? అదే సచ్చా. అదేంటండి, కూర్చోండి ముందు. థ్యాంక్ యూ. మన బతుకులాగే రోడ్లంతా ఒకటే గాతుకు. కారులో వస్తుంటే నా తల టాపుకి వెళ్ళి టాపా టాపామని 10 సార్లన్నా తగులుకుంది. అందుకే ఆంధ్రదేశపు రోడ్లు భయం, ఆఫ్రికా ఎడార్లు నయం అన్నారు. అసలు విషయానికి వద్దాం. మీరు పెళ్లి కుమార్తె తండ్రి గారు అయితే ఈ వస్తాది ఎవరు? బాబాయ్. గ్లాడ్ టు మీట్ యూ. పెళ్లి కూతురు కూడా అన్నగారికి తగిన చెల్లెలేనా? అమ్మాయి గారిని చూడలేదండి మీరు? చూడవలసిన వాళ్ళు చూసుకున్నారు, మధ్య మనకెందుకు. బై బై. హీస్ మిస్టర్ సురేష్. నమస్కారం. ఐఆమ్ హిస్ సెక్రటరీ, అంటే కార్యదర్శి, అండ్ ఆల్సో పిఏ. అవును, పెద్దవారు అమ్మా నాన్న ఎవరు రాలేదే? ఎందుకు, పెళ్ళాడేది వారు, వారు ఇష్టపడినారు వచ్చినారు. అవుననుకోండి, ఆస్తి పాస్తులు అంటూ ఒకటి ఉంటాయి కదండి. మీగా మా విషయం ఈ ఊళ్ళో ఎవరు నడిగినా దోకాలేదనుకోండి. అది ఫోన్ ఉందా? గ్రామ్ ఫోన్ అండి. కాదు, టెలిఫోన్. ఈ పల్లె పంపలు అవి కూడా వేసి నా అయితే విలేజెస్ ఇంకా ఇంప్రూవ్ కాలేదన్నమాట. పోనీ, టెలిగ్రామ్ ఫారం ఉన్నదా? టెలిగ్రామ్ ఎవరికండి? మా ఎస్టేట్ కు టెలిగ్రామ్ ఇస్తే మా అకౌంటెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయన ఎందుకండి? మాకు ఎంత డబ్బు ఉందో మాత్రం తెలుసు. పుస్తకాలు తిరిగేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి కావాలో వాడే చెప్పుకుంటాడు. అబ్బే ఎందుకండి, మీ మాటే చాలు. కాస్త పెళ్లి కొడుకు గారిని మాట్లాడమనండి. ఏం మాట ఆలు రావనుకుంటున్నావా? నోరు విప్పితే కోటలు దాటును. ఉపన్యాసం గంటల సేపు దాని చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏమిటి చాలి? గొడ్లకి పళ్ళు సుళ్ళు చూచినట్టు ఏమిటి మీ చిలిపి ప్రశ్నలు? ఆస్తి ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? డ్యామ్ దిస్ సిల్లీ క్వశ్చన్స్. నన్ను నన్నుగా చూడండి, ఇష్టమైతే మీ పిల్లని వండి లేకపోతే మానండి. అంత కోపమైతే ఎలా చెప్పండి? కాబోయే అల్లుడు గారు కాబట్టి కాస్త సరస మాడారు. మీరు చెప్పండి. నాదేముంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి మాటే ఖాయం. కానీ నాది ఒక్క మాట, పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు ఈ శుభ సమయంలో కన్నీళ్లు పెడుతున్నావు? ఈ శుభకార్యాన్ని కళ్ళారా చూచుకోవాలని మా అక్కగారు ఎంతగానో ఆశించింది, కానీ సమయానికి లేకుండా చచ్చిపోయి. ఏం చేస్తాం, విధిలిఖితం. మా అమ్మాయి పెళ్లి చూడకుండా చచ్చిపోతానో ఏమో అనే కదా భయం. అందరూ ఒకనాటికి పోవలసిన వాళ్ళే కాదండి, భోజనానికి లేద్దాం. భోజన్ నీదయ్యా సమయ స్ఫూర్తి. సార్, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉందండి. యూ విలేజ్ ఐ సిటీ ఇంపాసిబుల్.
మీ గొంతు కూడా విన్నట్టుగా ఉందండి. నువ్వు పద్మనాభం యాక్ట్ చేసిన సినిమా ఏదైనా చూసినావా? వన్ నా బ్రదర్. పగలే వెలిగే జాబిలి పువ్వు, జాబిలి జాబిలి ఏ జాబిల్లి, నవ్వుల పువ్వుల నువ్వే జాబిలి. వెలుగు వెలుగు ఏం వెలుగు, కలసిన కన్నుల కమ్మని వెలుగు. పువ్వు పువ్వు ఏం పువ్వు, పగలే వెలిగే జాబిలి పువ్వు. మనసులు రెండు పెనచిన వలపు, వలపు వలపు ఏం వలపు, మనసులు రెండు పెనచిన వలపు. రెండు రెండు ఏ రెండు, ఒకటై పోయేలేమిక రెండు. పువ్వు పువ్వు ఏం పువ్వు, పగలే వెలిగే జాబిలి పువ్వు, జాబిలి జాబిలి ఏం జాబిల్లి, నవ్వుల పువ్వుల నువ్వే జాబిలి. ఒకరిలో ఒకరిని చూచుకొని, ఒకరిని ఒకరు మెచ్చుకొని, ఒకరిలో ఒకరిని చూచుకొని, ఒకరికి ఒకరు ఉన్నామనుకొని ఉంటే స్వర్గం ఎందుకని. ఏమైనా నవ్వద్దన్నానా? ఏం చేయను?
నాకు మీరా మాటలు పోనీ నేను అడుగుతాను నువ్వు చెప్పు నీకు ఈ రోజు ఎలా ఉంది నాకు ఈ దోళ నాకు ఆ దోళ ఉంది కాదు గొప్ప జలజ వేడివేడి చంద్రుడిని ఎప్పుడైనా చూసావా చూసా ఎప్పుడు చల్లని సూర్యుని చూసినప్పుడు అలాగా అయితే ఈ రాత్రంతా మనం ఏం చేయాలో తెలుసా ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ గడిపించాలి మరి మౌనంగా ఒకరిలో ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలి మనుషులు కనపడని చీకటి మనసులు కనపడతాయి ధర్మకర్త గారి అల్లుడు కదా అని మిమ్మల్ని మర్యాద చేశాను అదే పొరపాటైంది పొరపాటుగాక మరేమిటి ఈ లోకంలో గురువు ఎప్పుడైనా శిష్యుడు పుచ్చి వేస్తాడా ఏమిటి గౌరీ ఫైల్ వన్ కి బచ్చి మా వాడిని వస్తాడేమో చాలా రకం ఉంది మాటలతో ఎలా గౌరీ నన్ను గుర్తుపట్ల మామయ్య నేను ఓ సూరి నూనామాయనా అవును మామయ్య నేను ఏమిటి ఇదంతా అదంతే మామయ్య తండ్రి బిడ్డలు నా మీద కచ్చ కట్టారు నా పెళ్లి చెడగొట్టారు నాకు అడ్డు వచ్చిన దాన్ని పెళ్ళాడతానని పంతం కట్టాను సూరి కానీ ఇది ఎన్నాడు తాగుతుంది దాగటం ఎందుకు మామయ్య రేపు ఎల్లుండో నేనే చెప్పేస్తాను ఇష్టమైతే వస్తుంది లేకపోతే పోతుంది పెళ్లినాడే అనుమానం వచ్చింది కానీ పెళ్లి చెడగొట్టకూడదని అదే నేనేం చెప్పేది నువ్వు మా వాడిని పెళ్ళాడు ఎలాగైనా వాడిని నిలబెట్టు లేకపోతే పడిపోతాను తరపోతావు ఎందుకే ఓ పిల్ల తరపడతావు దేనికి
తరపోతావు ఎందుకే ఓ పిల్ల తరపడతావు దేనికే సూటు బూటు సోగాన్ని చూసి మెచ్చిన చిన్నదానా సూటు బూటు సోగాన్ని చూసి మెచ్చిన చిన్నదానా వలపు కబురు లేవేవో వలకబోయు పిల్లదానా జుట్టు ముడి బయటు గాన్ని చూసి గుండె ఆగెనా తరపోతావు ఎందుకే ఓ పిల్ల తస్తర పడతావు దేనికే చూస్తున్నాను ఈ కుటుంబం సర్వనాశనం కావాలి అప్పుడు కానీ నా పగటం ఎవరు రానక్కండి మాటలకే నా తెలుపు నా పెళ్లి తర్వాత తల్లిదండ్రులు దాన్ని బలి తీసుకున్నా ఆ దుర్మార్గుడి కూతురు నేను ఎలా ఏర్పడ్డా నేను ఇదివరకే మీ భార్యను అవును ఆనాడు జరిగిన పొరపాటుగా ఈనాడు నేను బాధపడుతున్నాను అందుకని నన్ను ఏడిపిస్తారు నా జీవితాన్ని కన్నీటిమయం చేస్తారా మళ్ళీ తీగలో మలిన ఉందని మళ్ళీ పూలు కాలాస్తారా వద్దండి వద్దు జలజ జలజ పగబట్టిన నాగు పాముకు మళ్ళీ తీగ లేదు మళ్ళీ పువ్వు లేదు నిజమే మీ బాధ నేను అర్థం చేసుకోగలను మనది పవిత్రమైన సంబంధం ఆ బంధాన్ని తెలుసుకుని నేను జీవించలేను జీవించే శక్తి నాకు లేదు నేను జీవించలేను జలజ గుండెల్లో ఆరని గాయం అనుక్షణం నన్ను వేధిస్తుంది నీ నాన్నను చంపి ప్రతీకారం చేసి ఉంచి ఈనాడు నాకు ఈ బాధ లేదు మనకి ఎడబాటు వచ్చి ఉండేది జలజ నేనంతటి పాపానికి ఉడిగట్టలేదు ఆడదాని జీవితం నాశనం చేయటం మీకు మీ వంశానికే చెల్లి అది ఆడవాయితీగా మీ దగ్గరే ఉండిపోయి దానికి ఫలితం మీరు తప్పకుండా అనుభవించాలి నేను చెప్తే విన్నావా అన్నయ్య చూసావా ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారా ఇక సంతోషించండి జీవితం అంతా కుళ్ళి కుళ్ళి కృషించిపోయా నన్ను చూసి సంతోషపడి కానీ నా కన్నీరు బాబు బాబు అమ్మాయమ్మ గారు గట్టలు ప్లేసుని బయటికి రావటం లేదు ఏమైపోతారో ఏమో అవును మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి అప్పుడు కానీ నా పగ చల్లారదు మనం ఎవరం బాబు శిక్షించడానికి అది ఆ దేవుడికే వదిలేయండి దేవుడు దేవుడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు మనిషికి మార్గం చూపాలనుకుని దేవుడు మనిషి పుట్టాడు ఈ జగతిని ఆతన పడలేక మళ్ళా దేవుడైనాడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు పిడికెడు హృదయం ఇచ్చాడు కడివెడు ప్రేమను నింపాడు అడుగున ద్వేషం దాచాడు అడగ తెరలో నొక్కాడు
అడక తెరలు నొక్కాడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు మట్టి బొమ్మలకు ఊపిరి ఊది దేవుడు తమాష చేస్తున్నాడు మతికి మనసుకు శృతి కుదరక ఈ మనిషి నలిగి తస్తున్నాడు దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు అయింది ఏదో అయిపోయింది తిండి తిప్పలు మాని అక్క అక్క అంటూ ఎన్నో ఏడుస్తూ కూర్చుంటాం ఎంత ఏడ్చినా ఆమెను బ్రతికించుకోగలవా తెలిసి తెలిసి ఎందుకు అలా బాధపడతా మా అక్కయ్య చావు కారణమైన వాడి ప్రాణం తీయలేకపోయానే అని బాధపడుతున్నా ప్రాణాలు తీయటం గొప్పగా ప్రాణాలు ఇవ్వటం గొప్ప ఇవ్వటం ఎలాగో మన వల్ల కాదు ప్రాణాలు తీయకుండానైనా ఉందాం బాబాయ్ నువ్వు హచ్చరకు దిగితే నీకు వాడికి తేడా ఏముంది పగ తీర్చుకోవడం కంటే క్షమించడంలోనే ఉంది మనశ్శాంతి నేను మామూలు మనిషి అంత ఉన్నత లక్ష్యాలు ఉత్తమ గుణాలు నాకెందుకు మానవులు కనుకనే మనకు ఆ లక్షణాలు ఉంటాయి లేనినాడు మనం మనుషులం కాదు రాక్షసులం మామయ్య నా మనస్సును బలహీనపరుస్తున్నా నా ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే పోయింది కాస్త నా మాట వినమ్మా అమ్మా రాజా ఎన్నాళ్ళు నా పస్తులు ఉంటాం తల్లి పస్తులకి పోయావా ఈ పాపిష్టి ప్రాణాలు వచ్చి కాస్త అన్నం తినమ్మా ఇక నాకు కావాల్సిన అన్నం కాదు అంత విషం అంత మాట అడుగుతామ్మా నన్ను ఎందుకు ఇలా చిత్రవం చేస్తావు నేను ఎంత క్రూరుండైనా నీకన్నా తండ్రినమ్మా అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను వద్దమ్మా నా పాపానికి నువ్వు శిక్ష అనుభవించవచ్చు నేనే అనుభవిస్తాను వేయండి ఏం శిక్ష వేస్తారో వేయండి ఏం చేయమంటారో చెప్పండి ఇప్పుడు ఏం చేసే లాభం అయిపోయింది నా జీవితమే నాశనం అయిపోయింది రాజా నన్ను మాటలతో చంపొద్దమ్మా అమ్మా గంగా నువ్వైనా పిలిచి రెండు మెతుకులు పెట్టమ్మా శైలజ తలుపు తీయమ్మా చూడమ్మా నువ్వు భోజనం చేయటం లేదని ఈ రెండు రోజుల నుంచి నాన్నగారు కూడా అన్నం ముట్టడం లేదు ఈ వయసులో ఆయన్ని పస్తులంచడం మంచిదా వదిన తలుపుతీయమ్మా నువ్వేం గెలిపడ్డావని తెలిస్తే ఆయన కూడా భోజనం చేస్తారు తలుపుతీ జరిజ ఆ పాపం కూడా నాకే ముఖం కానీ ఆయన ముఖం మాత్రం నేను చూడలేను అమ్మా అమ్మాయికి నా ముఖం చూపలే చూపదు అది అంత తిండి తింటే అంతే చాలు మీరు వెళ్ళి భోజనం చేయండి మామగారు రాజరిజ అందుకే అబ్బాయి కూర్చోని వచ్చాడు గౌరీ కూర్చో ఇద్దరం కలిసి ఊగుదాం వెళ్ళేలా ఉండే కొంచెం పులక పులకగా చలి చలిగా కూడా ఉంది ఇప్పుడేలా ఉంది అమ్మా వస్తాదులా కొట్టు గౌరీ నీకు ఒక మంచి తాయిలం తీశాను ఎందుకు ఇవన్నీ టు లవ్ అంటే నిన్ను లవ్ చేయడానికి ఇందా ఇందా నాకేమీ అక్కర్లేదు మరి లవ్ అది కూడా నువ్వే తిను అదే స్వీటా చూడు నన్ను ఆఖరిసారిగా చెప్తున్నాను
మన ప్రేమ కోసం నేను చచ్చిపోతాను. లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్ లాగా మన లవ్ ట్రాజెడీ. ఏం జీడీ? జీడీ పప్పు, ప్రేమ జీడీ. అంటుకుంటే వదలదు, వదిలితే ఆత్మహత్య, పోలీస్ కోర్టు జైలు అందాక పోతుంది. అంటారు మీ ప్రాణాన్ని అంత తేలిగ్గా పోనిస్తానా? ఇంకే నీ మనసులో దాచుకో, నా ప్రాణాన్ని నీలో కలుపుకో. ఒప్పుకునేటేనా? ఇప్పుడా? ఎప్పుడో ఒప్పుకున్నాను. అంటే ఫస్ట్ సైట్ లో నా మీద ఒక కన్ను పరిచావు అనమాట. మరి ఆ రోజు కోపంగా కర్ర తీసుకుని ఉంది. ఒక కోపమే లవ్. మై గాడ్, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నాడు. నీకోసం తెచ్చాను, నువ్వు తింటే నీ ప్రేమ గుర్తు. అబ్బా నాకు సిగ్గు వస్తుందండి. ఓ సిగ్గా? పెళ్లిగా ఉందండి, పెళ్ళైన తర్వాత తప్పని ఎగిరిపోతుంది. నీకు ఇష్టమని బందర్ లడ్డు, బాంబే హల్వా, ఢిల్లీ దుద్ది పెద్ద తెచ్చారు. అంత కలగా పులగం అయిపోయింది. ఏది బొంబాయో, ఏది ఢిల్లీయో, ఏది బందరో తెలియడం లేదు. అంత కచ్చపచ్చ. సరే, ఏదో ఒక కచ్చపచ్చ తిను. బాగుందా కచ్చపచ్చ? బాగుందా గౌరీ? ఆ కసర చేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను చూడు. బండలా తయారైంది. అయ్యో, ఆకులా ఉండవలసి వచ్చి కర్రలా తయారైంది. ఎడ గాలి ఎగిరిందా? అబ్బా ఎంత రఫ్గా ఉంది. మీసు ఆరవాళ్ళకు మీసాలు ఉండేవి నీకెందుకు? కొంచెం ఓపిక పట్టు. మమ్మాయి నుంచి పెళ్లి చేసి నా అంత వస్తాదని చేస్తాడా లేడు? వస్తాడా? నీ అంత అల్లుడు, జలజికి ఉంటూ బాగోలేదా? డాక్టర్ గారిని తీసుకురావడానికి వెళ్ళాను. జలజికి ఒంట్లో బాగలేదా? చిన్నబాబు ఎంత హడావుడి చేశావయ్యా. ఏమిటంటే? నీకు అల్లుడు పుట్టబోతున్నాడయ్యా. డాక్టర్ చలాయ్ నాన్న, నాన్న విన్నావా? నాన్న నీకు మనవడు. అమ్మా జలజ, నువ్వే నన్ను నువ్వు తాతం చేశావా తల్లి. సంతోషం అమ్మా, నువ్వు నా ముఖం చూడకపోయినా, ఈ బిడ్డలు నాకు చూపించకపోయినా, ఈ చదువుతో వింటాను తల్లి. నాన్న అవునరా, జలజ పిల్ల పాపలతో నూరేళ్ల పాటు సుఖంగా వర్దిల్లాను, నాకంతే చాలు. అమ్మా పదను చల్లార్చి ప్రేమను పెంచేది పతి పాపం, అందుకే వాళ్ళను దయ స్వరూపులన్నా. బాగా అన్నారు డాక్టర్. రండి. తారను విరహిణి చేసినది, తర తర
కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది గంటను కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది చెలి కన్నులలో వెలుగంత చీకటి మొబ్బుగా మార్చినది ఏమిటో చెప్పుకొని చూద్దాం. నిమ్మపళ్ళు తోట మొత్తం ఒకేసారి కొసుకొచ్చేలా ఉంది. అమ్మాయి గారి కోసం ముందు ముందు దొరుకుతాయో లేదో అని చూసావా చల్చ? ఎందుకు ఈ గర్భం రావటమే నా జీవితం సఫలమైనట్టుంది. అవునమ్మా, ఆడ పుట్టుకు అదేగా అదృష్టం. ఎందుకు వదిన ఆ కన్నీరు? ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతోంది. అసలు రూపం నాకు ఎడమైపోయింది. ఈ సమయంలో ఆయన నా ప్రక్కన ఉంటే నా బిడ్డ మహారాజు బిడ్డే కదమ్మా. ఇప్పుడు మాత్రం నీ బిడ్డకేమమ్మా? మేమందరం లేవు. మీరు బంగారు ఉయ్యాలనైనా వేయగలరేమో, కానీ తండ్రి ప్రేమను ఎక్కడి నుంచి తేగలరు? ఈ నీ బాధ తెలిస్తే ఎంత కఠినాత్ముడైనా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాడు. కానీ మీ ఆయన మాత్రం ఒట్టి మొండి మనిషి. అలా అనుకోదిన, వారు తప్పకుండా వస్తారు. ఈ బిడ్డ తనకు మాత్రం బిడ్డ కాదు, ఈ మమకారం తండ్రికి మాత్రం ఉండదు. అయితే ఈ విషయం ఆయన కబురు చేద్దామా? ఎక్కడున్నారని? ఎక్కడుంటే నేను కబురు చేస్తాగా. వదినా, ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పుదినా, చెప్పు. నేనే స్వయంగా పెడతాను. ఈ కమ్మని కబురు నేనే చెప్తాను. నన్ను కాదన్నా, ఏ బాబు ఎరగని నా బిడ్డ కోసమైనా వారి చేతులు తాస్తాను. బిడ్డతో పాటు నేను వారి చేతుల్లో ఒరిగిపోతాను, ఆనందంలో కరిగిపోతాను. చెప్పుదినా, త్వరగా చెప్పు. వద్దమ్మా, వద్దు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాను. వదినా, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. త్వరగా చెప్పుదినా, చెప్పుదినా. ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా నాన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు. వెళ్తాను, ఈ రాత్రి వెళ్తాను. వద్దు, ఇది ఏమాత్రం బయటికి తెలిసినా చాలా ప్రమాదం. ఏమైనా సరే వెళ్తాను. నా బిడ్డ గర్భంలో ఉండే తండ్రిని చూస్తాడు, వారి ఆశీర్వాదాలు అందుకుంటాడు. నాకంతే చాలు. నీ ఆశలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. వదినా, నువ్వు నాతో వస్తావా? నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రావదినా, నాతో రావదినా. ఎవరమ్మన్నారు? ఇప్పుడు ఏడవలసింది నేను. నేను పోయిన తర్వాత వేడుద్దుగా. మేము మీకు చేసిన ద్రోహానికి మేమే పోవాలి. మొదటి నుంచి మన మధ్య ఎన్ని కక్షలు ఉండేవి, అప్పుడు కూడా నా అంతరాత్మ ఇది తప్పు ఇది కూడదు అంటూ ఉండేది. అనురాగం అంటే అదేనేమి? ఆనాడు నాకు తెలియలేదు. తెలియక దాన్ని అడిచివేయాలని ప్రయత్నించాను, కానీ ఈనాడు అదే జయించింది. నన్ను మీకు దాసిని చేసింది. మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు. సరే వెళ్ళి, ఎవరైనా వ్యక్తి సిగ్గుచ్చు. భార్య భర్తను కలుసుకోవడమే సిగ్గుపడవలసిన విషయమైతే భర్తకు దూరమై నేను ఎలా తలెత్తుకు తిరగాను? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తారు? నేనేం పాపం చేశాను? పగ సాధించడానికి పెళ్ళాడారు, కానీ నా మనసులో ఏమీ లేదు. నా కన్ను తండ్రి చేసిన నేరానికి నేను ఆ శిక్ష అనుభవించాలి. జలచ,
ఎందుకు నేను ఇలా చిత్రం వచ్చేస్తా? దయచేసి వెళ్ళు, వెళ్ళి చలచ. వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీకో శుభవార్త చెప్పి వెళ్తాను. నా మాటకి ఆ మాత్రం విలువ లేదన్న మాట. నిన్ను బలవంత పెట్టి రమ్మన్నది నేను, ఆ కొట్టేదేదో నన్ను కొట్టు. ఆనాడు నిన్ను కాదని పేద అభిమానస్తుల్లా వెళ్ళిపోయాడే, ఈనాడు ఏమైంది అభిమానం అంతా? సిగ్గు లేకుండా రహస్యంగా చాల తీశావా? ఎందుకు మళ్ళీ సాటుమాటుగా దెబ్బ తీయడానిక? వీడు ఒక మగవాడు, వీడి కోసం పరిగెత్తుకొచ్చిన నువ్వు ఒక పెళ్ళాన్ని. నన్ను నా భార్యను అనే అర్హత నీకు లేదు. జలజ నేను పెళ్లి చేసుకున్నది పగ సాధించడానికి కావచ్చు, ప్రతిజ్ఞ చెల్లించడానికి కావచ్చు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అసలు మా ఇద్దరి మధ్య అగాధానికి కారణం ఎవరు? నువ్వు, మీ నాన్న. ఆనాడు మీ నాన్ననే కనుక కథమార్చి ఉంటే మాకు ఎడబాటు వచ్చి ఉండేది కాదు. జలజ, నువ్వు ఇంటికి వస్తావా రావా? చూడవే చూడు, ఎంత తిట్టినా కొట్టినా భర్త భర్త అంటూ ఎలా పాటలు ఆడుతుందో. నువ్వు ఉన్నావు పెద్ద దీపస్తంభంలాగా. నా మాట లెక్క చేశావా? లెక్క చేసావా? తొందరగా తీసుకురారా.
ముందు నో తెరమంటే ఇదేమిటి మావయ్య నోట్లో పంచదారులు అడుగుకా ఏమిటా పులికడుపున సింహం పుట్టింది వాయ్ నా శిష్యుడు వీరసూరికి వీరసూర చిన్నసూరి గారు పుట్టాడు మావయ్య అదేంటో మొహన బిడ్డ లడ్డేమన్నా చెదుగా ఉందా ఏంటి కాదు మావయ్య ఈ మాట చెప్పి చెవులకు విందు చేసి మనస్సులో మాయని గాయం కాలకూట విషం మామయ్య విషం లేదు విషం లేదు కానీ ఆ పిచ్చి ఆలోచనలు మాని పుత్రులంటే తండ్రికి ఇలలోనే స్వర్గం చూపించే దేవదూతలు నాకు మాత్రం కాదు మామయ్య కన్నబిడ్డను కళ్ళారా చూసుకోవాలనే కాంక్ష ఉంది కాళ్ళు కదల్పలేని అశక్తి మనస్సు తప్ప మరి ఏమీ లేని మట్టి బొమ్మను మామయ్య ఇదిగో మళ్ళీ మొదలెట్టాం ఇలా తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది నా మాట విను ఊరుకోవద్దు గౌరీ నువ్వు వెళ్ళారా ఆ బాబు ఏడుస్తుంటే ముఖం ఇలాగే నీలాగే ఉంది వింటున్నావు బావా మీ అబ్బాయి మాట చెప్తున్నాను నవ్వుతుంటే కూడా నీలాగే ఉంటుంది నిజం బావా నేనిప్పుడు నీ కొడుకుని చూసి వస్తున్నాను గౌరీ ఏమిటా వేళాకూడం వేళాకూడం కాదండి బావగారు పోనీలేండి మీ కొడుకుని గురించి కాదు మా బావగారి పుత్రరత్నం గురించి మాట్లాడతాను ఇదే ముక్కు ఇదే గడ్డు చంపుకు చారుడు చక్రాల్లాగా చిన్నప్పుడు నా కళ్ళు కూడా అలాగే ఉండేయట అదేమో నాకు తెలియదు కానీ ఆ బుల్లోడి కన్ను ముక్కు కాళ్ళు చేతులు అచ్చం మా బావగారి నోట్లో చూడిపడ్డాడు గౌరీ నువ్వు అట్టి కబుర్లు పోగివే బావా జాగ్రత్తగా మాట్లాడు మొదట నువ్వు మా బాబుని చూసి ఆ తర్వాత చెప్పు నీవి కబుర్లో నావి కబుర్లో కానీ ఒక్కటి మాత్రం నీలా లేదు ఏమిటి రంగా సరేలే నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బాబస్సలు కమలాఫలన ఉన్నాడు అయితే గౌరీ ఏమిటి నాలాగలేంది పళ్ళు ఏమంటే బాబుకి ఇంకా పళ్ళు రాలేదు కదా గౌరీ నువ్వు చెప్పిన దగ్గర నుంచి బాబు నా కళ్ళ కట్టినట్టున్నాడు ఒక్కసారి చూడాలనిపిస్తుంది అదంత తేలిక కాదు బావగారు నీ కళ్ళకి అదృష్టం ఉండద్దు ఆ
అదృష్టం ఉండదు. అదేవో నాకు తెలియదు. ఆ ఉల్లోడి కన్ను ముక్కు కాళ్ళు చేతులు అచ్చం మా బావగారి నోట్లో చూడపడ్డాడు. సరే నువ్వు నిమ్మపండులా ఉంటే మా బావసులు కమలాఫలంలా ఉన్నాడు. అదంత తేలిక కాదు బావగారు, మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. ఆనందించి కళ్ళారా చూడలేకపోయినందుకు గొల్లున ఏడ్చాను. తమ్ముడు, నాకు జరిగిన అవమానానికి ఏనాడో చావాల్సింది, కానీ ప్రతీకారం కోసమే ఇన్నాళ్ళు బ్రతికున్నాను, పలుపాట్లు పడ్డాను. ఇన్నాళ్ళకు నా పగ తీర్చుకున్నాను. ఇంకా బ్రతకాల్సిన ఆశ గాని అవసరం గాని లేదు. ఇంతకాలం నువ్వు నా కోసమే బ్రతికావు. నేను పిట్టివాణ్ణి, పచ్చడి కాపురంతో కరకళ్ళాడుతూ ఉంటే చూడాలని ఎన్నో కళలు కన్నావక్క. నీ కళలన్నీ నిజమై ఈనాడు ఫలించబోతూ ఉంటే అవి కళ్ళలు చేసిపోతావా అక్క? వద్దక్క, వద్దు. ఇంతకు ముందే నీ బిడ్డను చూశా. ఈ పాపిష్టి చేతులతో తాకలేకపోయినా నా చూపులతోనే వాడి ఒళ్ళంతా నిమిరారు. నా మిగతా ఆయుష్ కూడా వాడికే పోయమని ఆ భగవంతుని ప్రార్థించా. అక్క, అక్క, నువ్వు లేదు నేను బ్రతకలేరు అక్క, బ్రతకలేరు. తప్పు బాబు, నా మనశ్శాంతి కోసం నా కోరికలు తీర్చేందుకే నువ్వు బ్రతకాలి. ఆనబిడ్డలతో హాయిగా నూరేళ్లు వద్దిల్ల. చచ్చే ముందు ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను. అక్క, అక్క, నువ్వు చదువుతానికి వెళ్ళేదక్క, నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలక్క. నా కోసం కాకపోయినా నీ మేనల్ల కోసమైనా బ్రతకాలక్క.
లేదు తమ్ముడు, నాకంత అదృష్టం లేదు. నా మేనల్లు నీ ఎత్తుకు లాలించే యోగ్యత నాకు లేదు. ఎవరు వస్తున్నా నేను వెళ్తా. మరేం పర్వాలేదు, నేను ఉంటా, అదే చూద్దా. Thank you.
సుఖంగా బ్రతికి స్వామి. పెంటారి నా ప్రయోజనం లేకపోయింది. ఆమె బ్రిడ్జ్ నుంచి నదిలో దూకింది. ఈ ఉత్తరం కూడా అక్కడే దొరికింది. తమ్ముడు, నా పగ తీర్చుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా మరణానికి ఇంకెవరు బాధ్యులు కారు. నేనే. నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మన చిన్నబాబు చూడండి, బోసి నొడితే అటన్ అవుతున్నాడు. మీరు కూడా అటన్ అవ్వాలి. నవ్వండి, నవ్వండి. జరిగిందంతా మర్చిపో బావా, నన్ను క్షమించు బావా. దానికే గాని ఇప్పుడు మావాడేమంటున్నాడు తెలుసా? మరదలు కావాలంటున్నాడు. ఓ బావా, ఆగండి, అది ఎప్పుడో రెడీ For more updates, like, comment, subscribe to our channel.